సూపర్ స్టార్ కృష్ణ సతీమణి సీనియర్ నటి దర్శకురాలు నిర్మాత విజయ నిర్మల ఇక లేరు అన్న విషయం తెలిసి సినీ ప్రేమికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఏడు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు నటిగా దర్శకురాలిగా నిర్మాతగా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన విజయ నిర్మల గుండుపోటుతో కన్ను మూశారు విజయ నిర్మల జీవితంలో దాగిన కొన్ని విషయాలను తెలిస్తే అవురా అంటూ నోరులో పెడతారు ఎవరైనా ఆమె తెలుగు తమిళ మలయాళ భాషల్లో కూడా నటించారు అక్కినేని శివాజీ గణేశన్ లాంటి స్టార్ దిగ్గజాలకు సైతం డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్పై తన సంతకం చేసింది భర్త వేసే ప్రతి అడుగులో భాగమవుతూ తన అడుగు చిరిగిపోకుండా కాపాడుకుంటూ వచ్చింది అంతేకాకుండా కుమారుడు వెన్నంటే ఉండి అతని కెరీర్ కు వెన్నెముకలా నిలిచింది సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది ఆమె విజయ నిర్మల సార్థక నామదేయి వెండితెర విజయకేతనం అన్ని విధాల ధీర విజయ రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు బాల సరస్వతి గాయని నటి ఆ రోజుల్లో ఆమె సూపర్ స్టార్ ఏడేళ్ల వయసులో ఒకరోజు విజయ నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాల సరస్వతి వచ్చి ఆమెను ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది తెల్లవారు లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యం కలిగింది ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్ళిన చోటు చూసి ఇంకా ఆశ్చర్యంగా ఉంది అది ఒక స్టూడియో అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది బాలనటి కావాలని బాల సరస్వతిని కోరితే విజయ నిర్మలను తీసుకువచ్చి నిలబెట్టింది ఆ సినిమా పేరే మచ్చరేకై తమిళ సినిమా అలా వెండి తెర మీద బుజ్జి పాదాలతో అడుగుపెట్టిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది ఘనమైనది అని కూడా తప్పక చెప్పవచ్చు ఇక విజయ నిర్మల పన్నెండు పదమూడేళ్ల వయసు వచ్చింది ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నదే తల్లి శకుంతల గృహిణి అయినా తండ్రి రామ్మోహన్ రావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పనిచేసేవారు బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశం వస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు ఆ సమయంలో తలుపు దట్టిన మంచి అవకాశమే పాండురంగ మహాత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అందులోని జయకృష్ణ ముకుంద మురారి పాటలో విజయ నిర్మల బాలకృష్ణుడిగా నటించారు కృష్ణుడంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పర్యవేక్షణలో విజయ నిర్మలను ఎంతో ప్రోత్సహించారు అది చాలా పెద్ద పాట ప్రతిరోజు మేకప్ ను ఆయనే సరిదిద్దడం కళ్ళ చివర శంకు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు కొన్ని రోజులు షూటింగ్ జరిగింది ఒక రోజు షాట్ లో విజయ నిర్మల కళ్ళు తిరిగి పడిపోయారు రామారావు గారు షూటింగ్ ారు మూడు నాలుగు రోజుల తర్వాత నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది అని పెద్ద బుడిదు గుమ్మడకాయతో దిష్టి తీసి మరీ మిగిలిన పాటను సెట్లోకి బయట వారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు ఆ పాట తెలుగు సినిమాలలో ఎన్టీఆర్ నట జీవితంలో విజయ నిర్మల నట జీవితంలో కూడా నిలిచిపోయింది ఇక ఆ తర్వాత కాలంలో సినిమా ఫోటోగ్రాఫర్గా పేరు పొందిన విన్సెంట్ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచారు ఆయన వాహినిలో పనిచేస్తున్నప్పుడు విజయ నిర్మల తండ్రికి స్నేహితుడయ్యాడు విజయ నిర్మలను చూసి మీ అమ్మాయి కళ్ళు బాగున్నాయి నేను మలయాళంలో ఒక గోస్ట్ సినిమా తీస్తున్నాను ఆ పాత్రకు ఆమె కళ్ళు చాలా ముఖ్యం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే తండ్రి అంగీకరించారు అలా విజయ్ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా భార్గవి నిలయం అది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత అక్కడ డజన్కు పైగా సినిమాలో నటించారు ఈలోపు బిఎన్ రెడ్డి నుంచి రంగుల రాట్నంలో నటించడానికి పిలుపు వచ్చింది తెలుగులో తొలిసారి హీరోయిన్గా రంగుల రాట్నం కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా క్లాసిక్గా నిలిచి ఆమెకు మంచి పేరును తీసుకువచ్చింది ఇక ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాపు రమణల సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టి తీసిన సాక్షి సినిమాలో హీరో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది కృష్ణ జీవితాన్ని కూడా వారిరువురు గోదావరి ప్రాంతంలోని మీసాలకృష్ణుడు గుడిలో అమ్మ కడుపు చల్లగా పాటలో తాలికట్టే సన్నివేశంలో నటించారు షూటింగ్ ముగించి బయటికి వస్తుంటే బయట ఉన్న నటుడు రాజాబాబు ఇది మీసాలకృష్ణుడి గుడి చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది అని జోస్యం చెప్పారు మూడు నాలుగు నెలల్లో అదే నిజమైంది ఆ సమయంలో మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న విజయ నిర్మల కృష్ణ తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఇరువురికి అది ద్వితీయ వివాహమే పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ పెళ్లి ఆ సమయంలో ఇండస్ట్రీలో న్యూస్ క్రియేట్ చేసినా క్రమంగా అందరూ వారి జంటను ఆదరించారు సాధారణంగా భర్తను భార్య డైవర్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం సెట్లో నటుడు కన్నా దర్శకుడిదే పైచే కానీ కృష్ణ విజయ నిర్మల మధ్య ఉండే అవగాహన సామరస్యం ప్రొఫెషనలిజం అసాధారణమైనది అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కృష్ణ బేసాజం లేకుండా ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా నటిస్తూ వచ్చారు కృష్ణ సూపర్ డూపర్ హిట్స్ తో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కృష్ణ చేత ట్రిపుల్ యాక్షన్ చేయించి విజయ నిర్మల తీసిన రక్త సంబంధం సినిమా సంచలనం ఈ సినిమాలో ఒక ఎత్తు అయితే ఉన్నది కాసేపు అయిన అల్లూరి సీతారామరాజు సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా నటించిన ఆమె పాడిన పాట వస్తాడు నారాజు ఈరోజు ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక విశేషం ఏంటంటే కృష్ణతో పెళ్ళయ్యాక కూడా బొమ్మలు చెప్పిన కథ మంచి మిత్రులు ముహూర్త బలం సినిమాలతో ఆయన చెల్లెలుగా విజయ నిర్మల నటించారు ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ అభ్యంతరం పెట్టకపోవడం వల్ల బుద్ధిమంతుడు తాతామనవుడు బుల్లమ్మ బుల్లోడు వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమెకి దక్కాయి విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకున్నా పొందేవారు కానీ నటిగా దర్శకురాలిగా గృహిణిగా తల్లిగా తన ప్రయారిటీస్ని ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు ఎప్పుడు డల్లగా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు ఎప్పుడూ బ్రైట్గా గ్లామరస్గా హీరో కృష్ణ గారి పక్కన ఎనర్జెటిక్గా ఆమె కనబడేవారు సినిమా రంగంలో ఎందరో నటీమనులకు ఆమె ధైర్యం మార్గదర్శి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం కాదు కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థవంతంగా నడపడం ఖచ్చితమైన స్ఫూర్తివంతమైన అంశం అని తప్పకుండా చెప్పవచ్చు తెలుగులో ఎన్నో హిట్ ఫేట్స్ ఉన్నా కృష్ణ విజయ నిర్మల జోడీ చేసిన సినిమాలు ఎవరూ చేయలేదు అయితే వీరు చేసిన ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ వారి జంట రక్తి కట్టించింది దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల గారి నటన ఎన్నదగినదిగా నిలిచింది ఏది ఏమైనా జీవించినంతకాలం ప్రతిభా తరంగాలను ప్రసారం చేసిన విజయ నిర్మల మరణించాక కూడా దివ్య తరంగాలతో కృష్ణగారి సమక్షంలో ఉంటారనే ఆశాభావంతో అభిమానులు ఆశిస్తున్నారు మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వి ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ